నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు పలు పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన జిల్లా పరిషత్ అసిస్టెంట్ ఏడి సుందర్రావు. సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించిన సీసీఎల్ఏ కమిషనర్ అనిల్ చంద్ర. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు మాదా ముత్యాలరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలపై ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో లేని విధంగా మన రాజ్యాంగానికి సవరణలు పెట్టిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి చెల్లుతుందని ఆయన తెలిపారు. భారతదేశం సూపర్సోనిక్ కంట్రీగా అవటానికి భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వర్గాలు, భిన్న ప్రాంతాలు ఉన్నటువంటి భారతదేశాన్ని ఒక ప్రజాస్వామ్య దేశంగా తయారవడానికి ఆయన రచించి రూపొందించినటువంటి భారత రాజ్యాంగమే కారణం. భారతదేశానికి ఆయన అందించినటువంటి సంజీవని భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం రిజిడ్ కాన్స్టిట్యూషన్ కాదు, కానీ ప్రపంచ దేశాల్లో చాలా రాజ్యాంగాలు రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఉంటాయి, ఫ్లెక్సిబిలిటీ కాన్స్టిట్యూషన్ ఉండవు. కానీ ఈయన ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి నూతనీకరణ అభివృద్ధిని భారతదేశం ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలంటే పార్లమెంట్లో దేశ అభివృద్ధి కోసం, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం కోసం అనేక సార్లైన సవరణలు చేసుకునే విధంగా వీలుగా ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ తయారు చేసి ఒక గొప్ప మేధావి అని అనిపించుకున్నాడు. ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, భారతదేశానికి దార్శనికుడు, భారతరత్న. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన చేసినటువంటి సేవలను కాంగ్రెస్ పార్టీ మరువలేమని గుర్తు చేస్తూ ఆయన అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని ఆయనకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు. అమ్మ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు ఉప్పు రవాణా శాఖ కార్యాలయం వద్ద దళారులు పాల్పడుతున్న అవినీతిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమ్మ ఆద్మీ పార్టీ సిటీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సద్మని, అమ్మ ఆద్మీ పార్టీ నగర కన్వీనర్ పీటర్ చౌదరి మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి, నేను ఆమ్ ఆద్మీ పార్టీ నగర కన్వీనర్, నా పేరు పీటర్. ఈ రోజున ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రవాణా శాఖ కార్యాలయం గేటు వద్ద సామాన్యులు పడుతున్న కష్టాల మీద, సామాన్యులకు దళారీల ద్వారా ఎదురవుతున్న సమస్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ గేటు వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. రోజు రోజుకి సామాన్యుని కష్టాలు పెరుగుతున్నాయే కానీ తగ్గటం లేదు. ఎందుకంటే కొంతమంది అధికారులు రవాణా శాఖలో దళారులకి ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. వారు ప్రత్యక్షంగా సహాయం చేయటం వల్ల దళారీలు సామాన్య ప్రజల్ని ఆఫీసుల్లో లైన్లో నుంచున్న వ్యక్తులను కూడా బయటికి తీసుకువెళ్ళి వాళ్ళ ద్వారా పనులు నెరవేర్చుకుంటూ ఉన్నారు. ఒక చిన్న అప్లికేషన్ పెట్టాలంటే నానా సమస్యలతో వెనుదిరుగుతూ ఉంటే ఈ దళారీలు అదే సమస్యని డబ్బుల ద్వారా అధికారులను లోబర్చుకొని ప్రజలను విసిగించి వారి పనులు చేస్తూనే ఉన్నారు. మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరపున వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేస్తాం. ఎందుకంటే సామాన్య ప్రజలను జలగల్లాగా పీడిస్తూ ఉన్నారు. లైన్లో నుంచున్న వ్యక్తులను కూడా బయటికి తీసుకొచ్చుకొని దళారీలు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. అధికారులు చూస్తూ ఉన్నారే కానీ వాళ్ళ వాటాలు ఎంత వస్తున్నాయో చూసుకుంటున్నారే కానీ సామాన్య ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూడట్లేదు. ఈరోజు కూడా రవాణా శాఖలో టోల్ ఫ్రీ నెంబర్ పెట్టకపోవటం, పెట్టిన నెంబర్ పనిచేయకపోవటం ఈ అధికారుల యొక్క నిర్లిప్తతకు దారితీస్తూ ఉంది. ఇంత పెద్ద గేట్ ఉంటే ప్రజలకు సిటిజన్ చార్టర్ అంటే పౌర సేవలను ఎలా ఇస్తున్నారో కూడా కనీసం డిస్ప్లే చేయలేని పరిస్థితిలో రవాణా శాఖ అధికారులు ఉన్నారు. వెంటనే డిస్ప్లేలు పెంచాలి, మీడియా ద్వారా అధికారులు వాళ్ళ నిజాయితీని నిరూపించుకోవాలి, వాళ్ళ దగ్గరికి వస్తే దారిల ప్రమేయాన్ని వెంటనే అరికట్టాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.
కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు రమేష్ బాబు మాట్లాడుతూ పదవ పీఆర్సీ ప్రకారం బేసిక్ పే మరియు డిఏలు ఇవ్వాలని ఆయన కోరారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కాంట్రాక్ట్ ఉద్యోగుల భవిష్యత్తు మాత్రం మారలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జేఏసీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 16 సంవత్సరాలుగా మేము ప్రభుత్వ జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా చేస్తున్నాం. మా యొక్క ప్రధానమైనటువంటి సమస్య ఉద్యోగ భద్రత లేకపోవడం. 16 సంవత్సరాలుగా కళాశాలల్లో అనేక మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును అనేక విధాలు చక్కగా తీర్చిదిద్దుతున్నాం. అయినప్పటికీ మా యొక్క భవిష్యత్తు మాత్రం అగమ్యగోచరంగా ఉంది. మా యొక్క సమస్యలు ఏ ఒక్క ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదు. గత ప్రభుత్వాలు మారినా కానీ మా యొక్క సమస్యలు మాత్రం, మా జీవితాలు మాత్రం మారటం లేదు. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కాంట్రాక్టు అధ్యాపకుల యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అది పరిష్కరించకుండానే ఆ ప్రభుత్వం ముగిసిపోవటం జరిగింది. అలాగే ప్రస్తుత టీడీపీ గవర్నమెంట్ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కాంట్రాక్టు ఉద్యోగుల యొక్క సమస్యలు పట్టించుకోకుండా గాలికి వదిలేయడం జరిగింది. కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత ఇవ్వాలని కల్పించాలని, కాంట్రాక్టు అధ్యాపకులు పదవ పీఆర్సీ కల్పించాలని పదవ పీఆర్సీ కమిటీ నివేదించడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కూడా కాంట్రాక్టు అధ్యాపకులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం మిన్నకుండటం, ఇది అగమ్యగోచరం మిన్నకుండటం, ఇది ఆలోచించాల్సిన పరిస్థితి జరుగుతుంది. అయితే కాంట్రాక్టు అధ్యాపకులకు క్రమబద్ధీకరణ కోరుతూ జేఏసీగా కాంట్రాక్ట్ అధ్యాపకులు జేఏసీగా ఏర్పడి మా డిమాండ్లు పరిష్కరించాలని మేము ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. రోడ్డెక్కి కూడా ఇది 3వ రోజు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు మాకు దక్కలేదు. ఇలాగే ప్రభుత్వం కనుక మిన్నకుంటే మా యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సర్వేయర్లు సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సీసీఎల్ఏ కమిషనర్ అనిల్ చంద్ర సూచించారు. అన్ని జిల్లాల కమిషనర్లతో ఆయన కలెక్టరేట్ లో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో గుర్తించి భూముల వివరాలు కంప్యూటర్లో డేట్ సేవ్ చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. The actual population which is prevailing, it is a good sign, I can say, because now the people have also realized. 15,000 లంచం తీసుకుంటూ అసిస్టెంట్ ఏడీ సుందర్రావు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే ఫ్యామిలీ పెన్షన్ కోసం అర్జీ పెట్టుకున్నా దిలీప్ పెట్టిన అర్జీ ఫైల్ కదలాలంటే 30,000 లంచం కావాలని డిమాండ్ చేశాడు. ఆర్థిక కారణాల వల్ల అంత ఇవ్వలేనని దిలీప్ తెలపడంతో 15,000 ఒప్పందం కుదుర్చుకున్నాడు. దిలీప్ ఏసీబీ అధికారులకు తెలపడంతో అసిస్టెంట్ ఏడీ సుందర్రావుని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. M7 కొండలు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో హెల్త్ వర్కర్గా పనిచేస్తూ చనిపోయినందువలన అతని కుమారుడైన దిలీప్ కుమార్ గారికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. వారి కుటుంబంలో అతను సదరు ఏడుకొండ కుమార్తె జాన్సిరాణి పెన్షన్ అర్హురాలు. ఆమెకి పెన్షన్ తాలూకు దరఖాస్తు గుంటూరు మున్సిపల్ కమిషనర్ గారి ఆఫీస్ నుంచి గుంటూరులో ఉన్న డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ గారు, స్టేట్ ఆడిట్ ఆఫీస్ కార్యాలయం పెన్షన్ మంజూరు గురించి ఫైలు రావడం జరిగింది. ఆ ఫైలు సదరు ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీస్లో ఉన్న అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ గారైన సుందర్రావు గారు, సదరు ఝాన్సీరాణి వారి అన్నయ్య అయిన దిలీప్ కుమార్ గారి దగ్గర నుంచి 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఆ 30,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు లంచం ఇవ్వడానికి సదరు దిలీప్ కుమార్ గారు సుందర్రావు గారు ఒప్పుకొని మనం సంప్రదిస్తే ఈరోజు సాయంత్రం దిలీప్ కుమార్ దగ్గర నుంచి సుందర్రావు గారు 15,000 రూపాయలు లంచం చేతితో తీసుకొని రిటెండర్ సాంబే గారికి ఇవ్వడం జరిగింది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం, కేసును దర్యాప్తు చేస్తున్నాం. సదరు సదరు రికార్డులు కూడా అన్ని పరిశీలిస్తున్నాం, దర్యాప్తు. ఆయన ఫ్యామిలీ పెన్షన్ మా చెల్లెలకి రావాల్సి ఉంది. మా చెల్లెలు అన్మ్యారీడ్ కాబట్టి ఆమెకి ఇవ్వాల్సి ఉంది. దానికి నేను పోయిన నెల మున్సిపల్ ఆఫీస్లోనే ఫ్యామిలీ పెన్షన్ కోసం అప్లై చేశాను.
వాళ్ళు 25వ తారీఖున 26వ తారీఖు టైంలో ఇక్కడ ప్రపోజల్స్ పంపించారు. దానికి వీళ్ళు నన్ను పిలిపించారు. ఇక్కడ వచ్చి వీళ్ళకి కలిస్తే 30,000 రూపాయలు లంచం అడిగారు. దానికి నేను సుందర్రావు గారు అడిగారు. దానికి నాకు డబ్బులు అంత లేవని చెప్పేసి నేను వెళ్ళిపోవడంతోనే తర్వాత 2 రోజులకు మళ్ళీ రావచ్చు వచ్చింది. వచ్చేసి సార్ ప్రపోజల్ సార్ ఏమైనా అని అడిగితే డబ్బులు చెప్పాను కదా 30,000 ఇవ్వాల్సిందని అన్నారు. నేను అంత ఇవ్వలేనండి, నా పరిస్థితి బాగాలేదని చెప్తే సరే 15,000 సరే ఇవ్వాల్సిందని చెప్పేసి కరాఖండికి చెప్పారు. దానికి నేను ఇవ్వటం ఇష్టం లేక ఏసీ భవన్ని సంప్రదించడం జరిగింది. వాళ్ళ సూచనల ప్రకారం నేను ఈరోజు ఏసీ భవన్తో పాటు డబ్బులు ఇవ్వడం జరిగింది. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు మాజీ మంత్రి పుష్పరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పుష్పరాజు మాట్లాడుతూ నవ సమాజం నిర్మాణానికి అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. కులమత వర్ణాలకు అతీతంగా ప్రజలు నడుచుకోవాలని ఆయన తెలిపారు. మరి సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల అభ్యున్నత కోసం వాళ్ళకి రాజ్యాంగంలో రక్షణ కల్పిస్తూనే కాకుండా వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటించినటువంటి అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగాన్ని మరి అనేక దేశాల్లో ఉన్నటువంటి మంచి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి అతి మంచి పెద్ద రాజ్యాంగం అతి మంచి రాజ్యాంగాన్ని మరి ఈ దేశానికి అందించినటువంటి ఘనత మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చెందిందని చెప్పి మనం చేస్తా ఉన్నా. మరి అదే మాదిరిగా మరి కేవలం జయంతులు వర్ధంతులు మరి జరుపుకోవటం సాంప్రదాయంలో భాగమైనప్పటికీ కూడా నిజంగా ఆయన ఏదైతే చెప్పాడో మరి అంబేద్కర్ సార్ని నిజంగా అమలు చేసినప్పుడే సమసమాజ స్థాపన ఈ దేశంలో సాధ్యమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి అంశాల్లో ప్రధానమైంది ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మరి అపారమైనటువంటి సంపద ఈ దేశంలో ఉంటే మరి ఆ సృష్టించినటువంటి ఈ సంపదనంతా కూడా ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేసినప్పుడు అదే మాదిరిగా కులం లేని సమాజాన్ని సృష్టించడం ద్వారా మాత్రమే మరి భారతదేశంలోని మరి ప్రజలు అంబేద్కర్ సరైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళు అవుతారనేది మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సిన అంశం. మరి అదే మాదిరిగా ఇవాళ మరి బానిసత్వ నిర్మూలన మరి అదే మాదిరిగా కుల వ్యవస్థ నిర్మూలన అంతిమంగా రాజ్యాధికారం మరి సాధించడమే అంబేద్కర్ యొక్క ఆశయాలని చెప్పి సందర్భంగా నేను ప్రత్యేకంగా గుర్తు చేస్తూ మరి ఆ బాటలోనే మరి ప్రయాణం చేస్తూ తెలుగుదేశం పార్టీ మరి తన మణుగుడిని కొనసాగిస్తూ ఉంది. ఆ రోజు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు మీకు ప్రేరణ ఎవరన్నప్పుడు ఆయన చెప్పడం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.